తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బుధవారం నాడు పాపన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణిలో మోటార్ సైకిల్పై ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంజీరా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్యుడి నడ్డి విరిచేందుకు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను కేంద్రం కాపీకొడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ను ఎప్పుడు కలిసినా బోరు బావుల కోసమే తహతహలాడుతుందన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. మెదక్ నియోజకవర్గ పరిధిలో కరెంటుకు నీళ్లకు డోకా లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుమ్మరి జగన్నాథం, మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు మరియు ఏడుపాయల దేవస్థాన చైర్మన్ బాలాగౌడ్, వడ్ల కుబేరుడు, సర్పంచులు తిమ్మయ్య గారి గురుమూర్తి గౌడ్, కొత్తూరు స్రవంతి, వెంకట్రాములు, జీవన్ రెడ్డి, దానయ్య, లక్ష్మీలింగారెడ్డి, నర్సింహులు గౌడ్, రాజు, ఏడుకొండలు, బి ప్రమీల, హీరాలాల్ ప్రేమ్, ఎంపీటీసీలు కొడుపాక రాములు, కొత్త సరస్వతి, అనురాధ, లక్ష్మి, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి గౌడ్ తదితర నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పాపన్నపేట మండల రెండవ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు, మన జిల్లా ఇన్ఛార్జ్ మన ఎద్దు మల్లేశమన్న గారికి, అదేవిధంగా జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సోముడు గారికి, ఇంకో డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి గారికి, స్థానిక సర్పంచ్ గురుమూర్తి గారికి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దెప్పటేశ్వర గారు శ్రీనివాస్ రెడ్డి గారికి, స్థానిక గురుమూర్తి గారికి, అదేవిధంగా ఏడుపాయల చైర్మన్ బాలగౌడ్ గారికి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు జగన్ గారికి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కుబేరన్న గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి గారికి, అదే గౌరవ కేసీఆర్ గారు గులాబ్ జెండా వట్టి తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన కరెంటు, మన నీళ్లు, మన నిధులు మనకు వస్తాయని చెప్పిన సందర్భంలో జెండా వట్టి 22 సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారి అడుగులు అడుగు వేస్తూ మనందరం కూడా నడిచినాం. 14 సంవత్సరాలు పోరాటం చేసినాం. అన్నం తిన్నామో, అటుకులు బొక్కినామో, పొద్దుగా లేచి బస్టాండ్ కాడంటే బస్టాండ్ కాడే కూర్చున్నాం, రాస్తా రోకలు చేసినాం, ధర్నా చేసినాం, కరెంటు కష్టాలు వస్తే రోడ్ మీద కూర్చున్నాం, మహాధర్నా చేసినాం, బతుకమలాడినాం, బోనం ఎత్తినాం, అన్ని రకాల ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణను కూడా మీరందరూ